నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. 211వ మనీ మంత్ర వీడియో సార్. ఎస్, చాలామంది ఆర్థిక క్రమశిక్షణ మాత్రం నేర్చుకున్నారు. వీడియోస్ చూసిన తర్వాత రకరకాల పాజిటివ్ కామెంట్స్ పెట్టడం జరిగింది. అండ్ మీ క్లాసెస్కి సంబంధించింది ఎక్కడెక్కడ జరుగుతాయని కొంతమంది కామెంట్స్ అడుగుతున్నారు. అంటే వైజాగ్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడ ఏ ప్లేస్లో ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. వాటికి సంబంధించింది కూడా మీరు ఒకసారి క్లారిటీగా చెప్తే బాగుంటుంది. అండ్ ఈ మనీ మంత్ర వీడియోస్ చూసిన తర్వాత ఎవరెవరికి ఏ విధంగా కలిసి వచ్చింది అనేది కింద పాజిటివ్ కామెంట్స్ పెడుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా. అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు 211వ మనీ మంత్ర వీడియో. ఇందులో ఏం చెప్తున్నారండి? ప్రస్తుతానికి మనకి కరోనా నేపథ్యంలో క్లాసులు అనేది ఒక లిమిటెడ్గానే జరుగుతున్నాయి. ఆ కరోనా నేపథ్యానికి సంబంధించి ఆ లిమిటెడ్లోనే దానికి సంబంధించిన కండిషన్ ప్రకారం జరుగుతున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్లో రెగ్యులర్గా ఉంటున్నాయి క్లాసులు. ఓకే. రీసెంట్లీ విజయవాడలో కూడా చేసాం. ఇంకా బెంగళూరు ఇంకా పర్మిషన్స్ రాలేదు గవర్నమెంట్ నుంచి. బెంగళూరు కానీ లేకపోతే వైజాగ్ కానీ అక్కడ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ మొదలు పెడతాం. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం మేము. ఎంత వీలైతే సబ్జెక్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక ఈ వీడియోలో మనం ఏం చెప్పుకుందామంటే, మనం డబ్బు రావడం కోసం కానీ డబ్బు కోసం కానీ ఏం ప్రయత్నాలు చేయొద్దండి. బాగా గుర్తుంచుకోండి, ప్రయత్నాలు అంటే మనం పరిగెట్టడం, హడావుడిపోవడం అట్లాంటిది ఏం చేయదు. కూర్చున్న దగ్గర డబ్బు ఎలా వస్తుంది అనేది మన కాన్సెప్ట్ అప్పటి నుంచి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం ప్రకృతి నుంచి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక సాలెపురుగు ఉందండి, అది ఎక్కడ గూడు కట్టుకుని కూర్చుంటుంది. ఆహారం కోసం అది ఎత్తుకుంటూ పోదండి. ఎక్కడ దగ్గర గూడు కట్టుకుని కూర్చుంటుంది. ఎప్పుడైనా సరే నాకు ఆహారం దొరుకుతుందని నమ్మకం కలిగి ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళదు, మీరు గమనించండి, ఎక్కడికి వెళ్ళదు. అది ఇలా గూడు తీసేసినా మళ్ళీ కడుతుంది అంతే ఓపికతో. ఎంత ఆకలైనా సరే ఏమైనా సరే మళ్ళీ ఓపికతో కడుతుంది. దీన్ని ఏమంటారంటే, యోగి పరిభాషలో చెప్పాలంటే సాలెపురుగు కొండచిలో మనస్తత్వం కలిగి ఉంటారంటారు. సాలెపురుగు కొండచిలో మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే స్తబ్దత అనేది వస్తుంది జీవితం. ఆ స్తబ్దతలో మౌనం వహించినప్పుడు ఏమవుతుందంటే ఒక అనంతమైన శక్తి వెలువడుతుంది వాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూర్చున్న దగ్గరనే కోరుకున్నాయని వచ్చేస్తాయి. ఇప్పుడు మన సబ్జెక్ట్లో కూడా మనం చెప్పేది అదే, డబ్బే కాదు మీరు కోరుకునే ఏమైనా సరే కూర్చున్న దగ్గర దాన్ని మనం ఎలా ఎఫిర్మేషన్ చేయాలని చెప్తాం మనం. అలాగే కొండచిలు ఉంటుందండి, దానికి ఎన్ని రోజులైనా ఆహారం లేకుండా అలాగే ఉంటుంది. ఆహారం కోసం ఎక్కడ వెళ్ళదు, మీరు బాగా గుర్తుంచుకోండి. ఇవన్నీ పరిశోధనలు జరిగినాయి. అది ఎక్కడ కూడా ఆహారం కోసం ఎత్తుకుంటూ వెళ్ళదు. కొండచిలు చాలా పెద్దగా ఉంటుంది, లేజీగా ఉంటుంది. దాని పరిసరాల్లో ఎప్పుడైతే ఏదన్నా ఒక జంతువు కానీ ఏదన్నా వచ్చినప్పుడు దాని మీద దాడి చేస్తుంది. అంతేగాని ఇది వెళ్ళదు. డబ్బు కోసం మనం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం దాన్ని అఫిర్మేషన్ చేసి ఒక దగ్గర కూర్చున్నప్పుడు అన్నో అవకాశాల రూపంలో మనకు డబ్బు వస్తుంది. సింహం కూడా వేటాడడానికి స్పెషల్గా బయలుదేరి అలా వెళ్ళదు. అది ఎన్ని రోజులు ఆకలైనా సరే అలాగే ఉంటుంది. అది తన పరిసర ప్రాంతంలో ఏదైనా జంతువు వచ్చినప్పుడు మాత్రమే దాడి చేస్తుంది. అప్పటి వరకు కూడా ఇది వెళ్ళదు. ఎందుకంటే ఖచ్చితమైన నమ్మకం వాటికి, కాన్ఫిడెన్స్ నా దగ్గరకు వస్తుంది, నాకు సంబంధించినటువంటి ఆహారం నా దగ్గరకు వస్తుంది. అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఎప్పుడు ఈ సబ్జెక్ట్లో డెప్త్కి వెళ్ళినప్పుడు ఆ లెవెల్కి వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోయినప్పుడు ఆ మనస్తత్వానికి అలవాటు పడి నిజంగా కూడా మీరు కూర్చొని దగ్గర డబ్బు మీ దగ్గర రావడం మొదలవుతుంది. ఇది ఎలా అవుతుంది, ఇది ఎలా అవుతుంది? ఎన్ని రోజులైతే మనం డబ్బు కోసం పరిగెడతామో అక్కడ హడబుడి ఉంటే తప్ప మీ మనస్సు స్థిరత్వం పొందదు. ఫస్ట్ రెండో పాయింట్ ఏంటంటే, డబ్బు వచ్చిన తర్వాత కూడా దాన్ని బ్యాలెన్స్ చేయాలనే ఒక ఉద్దేశంతో మన మనసు ఎప్పుడు హడవుడిగానే ఉంటుంది. అవునండి. రావడం మొదలైంది, ఇన్ని రోజులు రాలేదు, దానికోసం పరిగెట్టం రాలేదు, సైలెంట్ కూర్చున్నాం, అఫిర్మేషన్ చేస్తున్నాం. చేస్తున్నప్పుడు డబ్బే కాకుండా ఎన్నో వస్తువులు కూడా వస్తుంటాయి మేము. అంటే గిఫ్ట్స్ రూపంలో కానీ, డబ్బు కాకుండా మీకు ఒక కార్ గిఫ్ట్ రావచ్చు, లేదంటే ఒక స్థలం గిఫ్ట్ రావచ్చు, ఎన్నో బహుమతులు కూడా రావచ్చు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, మనం ఇచ్చినప్పుడు వస్తాయి. నేను మనం ఇవ్వాలి. మనం ఎవరింటికి వెళ్ళినా మనం ఖాళీ చేతులతో పోవద్దని ఉండాలని కొన్ని విషయాల్లో దగ్గర మాట్లాడుకున్నాం. వృద్ధుల దగ్గరికి కానీ, తల్లిదండ్రులకు కానీ, పేషెంట్ల దగ్గర కానీ, పిల్లల దగ్గరకు కానీ, గురువుల దగ్గరకు కానీ, దేవుడి దగ్గర ఖాళీ చేతులతో పోవద్దని మనం అనుకున్నాం. అది మన సబ్జెక్ట్లో ఒక భాగం. మీరు ఎంత గిఫ్ట్స్ ఇస్తే అంత గిఫ్ట్స్ మీకు తిరిగి రావడం మొదలవుతుంది. అంటే ఇవ్వడంలో మనకు అంత రెట్టింపు తిరిగి రావడం మొదలవుతుంది. అది మన సబ్జెక్ట్. అది బాగా గుర్తుంచుకోండి. ఇది ఎప్పుడు వస్తుంది, అది మీరు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ మనస్సు అనేది మెల్లిమెల్లిగా స్థిరత్వం వస్తుంది. ఇంకా గమ్మత్ ఏంటంటే విచిత్రం, ఎప్పుడైతే మీరు ఇవ్వడం అనేది మొదలుపెట్టారు, ఎంత వీలైతే అంత మీరు ఇవ్వడం మొదలుపెట్టారు, అప్పుడు మీ ఆరశక్తి అనేది చాలా పెరుగుతుంది. ఆరశక్తి అనేది పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క ఆరశక్తి అనేది స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏటి వాళ్ళు ఎంత దూరం ఉన్నా సరే మీ గురించి ఆలోచించగానే ఒక ప్రేమతత్వం అనేది ఏర్పడుతుంది. నెగిటివ్ అనేది రాదు. ఇక మీ పట్ల ఎవరు నెగిటివ్గా ఉండరు, మీ పట్ల ఎలాంటి కూడా ఆ నెగిటివ్ ఎలిగేషన్స్ కానీ మీ మీద రావు.
ఎప్పుడూ మనం ఇవ్వగలిగినాం. మనం ఎంత ఇవ్వగలిగితే అంత మీ ఆరోశక్తిని మీరు పెంచుకోవచ్చు. ఆరోశక్తి రెండు రకాలు పెంచుకోవచ్చు. ఒకటి ధ్యానం ద్వారా పెంచుకోవచ్చు. అంత ధ్యానం చేసి దాంట్లో మునిగిపోయి అంత చేసేంత సమయం మనకు లేదు. ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఉంది, సమాజం ఉంది, బాధ్యతలు ఉన్నాయి. దీన్ని మీకు ఇంకో రకం కూడా పెంచుకోవచ్చు. మనం ఎక్కువ దానాలు చేయడం వల్ల కానీ, ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా మీ ఆరోశక్తిని పెంచుకోవచ్చు. ఇలా ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కొండచిలో మనస్తత్వాన్ని కలిగి ఉండండి, లేదా సారిగా సాలెపురుగు మనస్తత్వాన్ని కలిగి ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే ఇంక మీరు ఏం ఆలోచించే అవసరం లేదు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకుంటాం, కొండచిలో మనస్తత్వం అంటే రమణ మహర్షి గురించి చెప్పుకుంటాము. ఆయన గారు ఒక కొండ గుహలో వెళ్ళేసి ఎంతో తపొచ్చేశాడు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి, కూర్చుని దగ్గరనే అన్ని సాధించాడు. ఆయన ఏమన్నాడు, ఒకటే మాట, నీలో నువ్వు రమించేంత ఇంకేం లేదు, అన్నీ వచ్చేస్తాయి నీ దగ్గరికి, అంతకంటే ఇంకేం లేదు, నిన్ను నువ్వు తెలుసుకో అన్నాడు. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనం డెప్త్కి వెళ్ళి మనం నిశ్శబ్దాన్ని వహించి ఇతరులకు ఇచ్చే మనస్తత్వం వచ్చినప్పుడు ఆ స్థిరత్వం అనేది వస్తుంది. అప్పుడు మీకు అన్నీ తెలుస్తాయి. డబ్బు సంపద కాదు ఈ సృష్టిలో, మీరు ఏది కోరుకుంటారు మీ దగ్గరికి వస్తుంది. ఇవ్వటం అనేది వ్యసనంగా మారాలి. అది అది చెప్పుకున్నాం. అది మనం ఎంత ఇస్తే అంత మీ ఆరోశక్తి పెరుగుతుంది. ఫస్ట్ మీ ఆరోశక్తి పెరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రేమతత్వం అనేది అలవాటు అవుతుంది. ప్రేమతత్వం ఎప్పుడైతే అలవాటు అవుతుందో ఆటోమేటిక్గా మీ దగ్గరికి అన్నీ వస్తాయి. ఇంకా మీరు స్పెషల్గా చెప్పే అవసరం లేదు. సపోజ్ మీకు వస్తువు కావాలనుకోండి, కోరుకుంటే వచ్చేస్తుంది. అంతే, ఎలా వస్తుంది, ఎవరో ఒకళ్ళు తెచ్చేస్తారు ఆ టైంలో. ఇది లేదు, ఈ ఒక పని పడి అది బలంగా కోరుకోవాలి. బలంగా కూడా కోరుకునే అవసరం లేదు. ఆ సైకిల్ ఇంతా బలంగా కూడా కోరుకోవాల్సిన అవసరం లేదు. దాని గురించి మీరు ఇంకా ఈ అఫర్మేషన్ కూడా చేసేవాళ్ళం. జస్ట్ మీరు అనుకుంటూ వచ్చేస్తారు. ఇప్పుడు మనం ఎన్నో చూసుంటామండి గురువుల గురించి, ఆధ్యాత్మిక పరంగా ఎంతోమంది గురువులు ఇలా అనగానే ఇలా వచ్చేస్తాయి అని ఏది కోరుకుంటుంది వస్తుంది. ఆ స్థాయికి మీరు వెళ్తారు. మీరే గురువు, నేను చెప్తున్నాను ఎన్నోసార్లు, మీరే గురువు, మీరే యోగి, మీరే ఒక మహామనిషి. ఆ స్థాయికి వాళ్ళు వెళ్ళారు, మనం వాళ్ళని గురువులుగా భావిస్తున్నాం, మనకంటే గౌరవంగా చూస్తున్నాం వాళ్ళని. మీరు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు మీకు అదే ఏర్పడుతుంది అంతే. ఇక మీరు మిమ్మల్ని మించి గొప్పవాడు వెళ్ళాడు. సో స్టేట్ ఆఫ్ మైండ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఎస్ ఎస్, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొండచీల మనస్తత్వాన్ని కలిగి ఉండి కూర్చుని దగ్గర నీకు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది అనే నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. డబ్బు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ మనస్తత్వాన్ని కలిగి ప్రశాంతంగా ఉండండి. మెల్లిగా ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి అంటే అది సాధన చేస్తేనే వస్తుంది సార్. సాధన చేయదండి, దాన్ని సాధనతోనే ఇది రాదు. ఇక్కడ గమ్మత్ ఏంటంటే నీకు 10 లక్షలు అవసరం ఉంది, 20 లక్షలు వచ్చేసినాయి, ఓకేనా? అక్కడ ఏమైపోయింది, నీ మనసు స్థిరత్వాన్ని పొందింది. స్థిరత్వాన్ని పొందిన తర్వాత అదే అఫిర్మేషన్లో మీరు కంటిన్యూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మనసు అనేది స్థిరత్వానికి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా అదే అలవాటు అయిపోతుంది. నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ సబ్జెక్టులో ఏదైతే కీలకమైందో దాన్ని పట్టుకున్న తర్వాత ఇంకా మీరు ఎవరిని ఏమి అడిగే అవసరం లేదన్నా. అది మామూలు మాటల్లో చెప్తే అర్థం కాదు, తనకు తనకి ఒక్కొక్కళ్ళ అనుభవాలు ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు అందరికీ ఒకే రకంగా జరుగుతుందని ఆ క్లాస్కి వచ్చిన వాళ్ళకంటే అలాంటిది ఏం లేదు. ఎవరి అనుభవం వారిది, ఒకళ్ళకి ఇంకో రకంగా తెరిచి ఇంకొకరికి ఇంకో రకంగా జరగచ్చు. అది తా స్వానుభవం పొంది అది ఇతరులకు చెప్పడానికి కూడా వీలు కాదండి. తనకు తానుగానే తెలుసుకోవాలి. అలాంటి మనసు తను కలిగి ఉండాలంటే తనకు తనకు అన్నీ అర్థమైపోతాయి. ఒక స్థాయికి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా అర్థమైపోతాయి. ఇంకా దాన్ని స్పెషల్గా ఇలా అలా అని చెప్పడానికి లేదు. అప్పుడు మీరు ఏం అడగాల్సిన అవసరం లేదండి. మీరు జస్ట్ ఒక వస్తువు కావాలి, లేకపోతే ఒక మనిషితో అవసరం ఉంది, ఆటోమేటిక్గా ఏదో పని మీద ఆ మనిషి అక్కడికి వచ్చేస్తాడు. చాలా అద్భుతాలు జరుగుతాయండి. మరి దాన్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి, అలాగే నిశ్శబ్దంగా ఉండండి. ఎంత వీలంత ఎంత బయట మాటలు తగ్గించండి. ఆ యొక్క మీ యొక్క ఆరాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎంత ఇస్తే అంత మీ యొక్క ఆరోశక్తి పెరుగుతుంది. దాని ద్వారా మీరు ఏది కోరుకుంటే అది మీ దగ్గరకు వస్తుంది. అందులో ఎక్కడ నెగిటివ్ ఉండకూడదు, అన్ని పాజిటివ్గా. ఇంకా నెగిటివ్ ఉండదు. ఆ స్థాయికి వచ్చినాక నెగిటివ్ అనేది ఉండదు. ఇక ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, పూజలు వ్రతాలు దేవుళ్ళు ఏవైతున్నాయో ప్రాథమిక స్టేజ్. ప్రాథమిక స్టేజ్ అంటే అతనికి సరైనటువంటి అవగాహన లేనప్పుడు ఏం చేస్తాడంటే పూజలు పునస్కారాలు ఏవైతే చెప్తా చేస్తాడు. ఆ స్థాయి దాటిన తర్వాత ఏం చేస్తాడంటే ఇవన్నీ మానేసి ధ్యానంలోకి వస్తాడు. అది సెకండ్ స్టేజ్. ఓకే, ధ్యానంకి వచ్చేసరికి పూజలు పునస్కారాలు ఏముంటాయి. ధ్యానంలో ఒక స్థితి సాధించిన తర్వాత ధ్యానం కూడా వదిలిపెట్టేస్తాడు. మళ్ళీ మళ్ళీ ధ్యానం చేసుకుంటూ కూర్చోడు ఇక ఆయన. ఎందుకంటే ఆయన ఈ కూర్చుండి ఏది కోరుకుంటే అది వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ స్పెషల్గా చేయడం ఏంటి. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెగిటివ్ అనేది ఉండదు. ఇక ఆ నెగిటివ్ అన్నీ ఎప్పుడు ఉంటాయి, ఈ పూజలు వ్రతాలు ఈ ప్రాథమిక స్థాయిలోనే మనకు తెలిసి తెలియని మనస్తత్వం ఉంటుంది కాబట్టి అప్పుడే అన్నీ ఉంటాయి. మనకి ఒక ధ్యానానికి వచ్చిన తర్వాత ఒక్కొక్క పొర తొలగిపోతుంటుంది, ఒక్కొక్క పొర తొలగి క్లీన్ అయిపోతుంది. ఆ స్థాయి మించిన తర్వాత ఇంకా మీరు ఏ ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. మీరు హాయిగా కొండచిలో నిశ్శబ్దంగా కూర్చుంటే చాలు, అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి. ఆ స్థాయికి వెళ్ళాలి మీరు అందరు. అప్పుడు కానీ మీకు అది అర్థమవుతుంది. అది చెప్తే అర్థం కాదు, అనుభవించిన వాడికి అర్థమవుతుంది. అలాంటి స్థాయి ఎంతోమంది మనం పొందారు. మహానుభావులు మహారుషులు ఎంతోమంది మనకు ఎగ్జాంపుల్గా ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు చెప్తే ఏదో తత్వం అనుకుంటారు, వాళ్ళు ఏదో గొప్పగా చెప్తున్నారు, మాతోనేమవుతుంది మీరు ఫీల్ అవుతారు, అందరితోనే పాసిబుల్ అవుతుంది. వాళ్ళు కూడా ఒకప్పుడు ఒక టైంలో కామన్ మ్యానే కదా, వాళ్ళు ఎట్లా పాసిబుల్ అయింది?
మరి మీకెందుకు కాదు? దానికోసం పెద్ద సాధనలు చేసే అవసరం లేదు. జస్ట్ కూర్చోండి, ఊహించండి, మెడిటేషన్ చేయండి, మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఒక్కటి స్టెప్ దాటుతూ మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతారు. ఒక 1-2 ఇయర్స్లో మీరు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా మిమ్మల్ని మించిన వాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.